హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అండ్ ఇవాటి నుంచి మన ఛానల్లో స్టిచ్చింగ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అండి మినిమం బేసిక్ స్టిచ్చింగ్ క్లాసెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి డిజైనర్ మోడల్స్ వరకు మోస్ట్లీ అన్నీ కూడా చూపిస్తాను అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి బేసిక్ కావాల్సిన థింగ్స్ అవసరానికి కావాల్సిన మెయిన్ ఎక్విప్మెంట్ ఏంటి అంటే సీజర్ ఒకటి ఉండాలి అండ్ అలాగే మెజర్మెంట్స్ చెక్ చేసుకోవడానికి టేప్ ఒకటి కావాలి అండ్ అలాగే సేఫ్టీ పిన్స్ ఫ్యాబ్రిక్కి మనం పిన్స్ పెట్టుకోవడానికి ఫ్యాబ్రిక్ చారిపోకుండా ఉండడానికి సేఫ్టీ పిన్స్ అండ్ మార్కింగ్ చాక్ డీస్ ముక్కలైన మార్కింగ్ చాక్ చాక్ పీస్ అయినా మినిమమ్ బేసిక్ నీడెడ్ థింగ్స్ ఇవి అండ్ అలాగే స్టిచ్చింగ్ మిషన్ ఒకటి ఉండాలి అండ్ వీటితో పాటు ఒక బుక్ అనేది ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మనం ఏదైనా స్టిచ్చింగ్లో నేర్చుకున్న పాయింట్స్ ఏమైనా మర్చిపోతే మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి ఈ బుక్ అనేది యూస్ అవుతుంది అండ్ వీటితో పాటు ఏవైనా పాతవి కాటన్ చీరలైనా చుడిదార్ డ్రెస్లైనా కూడా కుర్తీలైనా కూడా లేదు పాత లుంగీలు నైటీలు ఇట్లాంటివైనా కూడా ఏదైనా సరే ఓల్డ్ కాటన్ క్లాత్స్ అనేవి తీసుకోండి ఆ కాటన్ క్లాత్స్ ఎందుకు అంటే స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్లో కొత్త వాటి మీద కొత్త డ్రెస్సెస్ మీద ట్రై చేస్తే అవి పాడైపోతాయి బికాస్ బేసిక్ స్టిచ్చింగ్లో ఉంటారు కాబట్టి కొత్త వాటి మీద అప్పుడే కుదరదు ఆ డ్రెస్ మెటీరియల్స్ అనేది పాడైపోతూ ఉంటాయి అన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డ్ క్లాత్స్ మీద స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలి అనేది నేర్చుకుంటే దాన్ని బేస్ చేసుకొని మనం కొత్త వాటి మీద స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో నేను ఇక్కడ ఇవాళ మీకు క్లాసెస్ నేర్పించడం కోసం ఫస్ట్ నైటీ అనేది తీసుకున్నా కావలసిన వస్తువులన్నీ చూసారు కదా నేను వీడియోలో స్టార్టింగ్లో చూపించిన వస్తువులన్నీ మినిమం కావాల్సిన వస్తువులు వాటితో పాటు పాతవి క్లాత్స్ నేను ఇక్కడ ఓల్డ్ నైటీ ఒకటి తీసుకున్నాను ఇది ఎందుకు అంటే స్ట్రైట్ లైన్ వంకర్ టింకర్ రాకుండా లైన్స్ ఏ విధంగా గీసుకోవాలి మార్కింగ్ చేసుకునేటప్పుడు ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపించడం కోసం ఈ నైటీకి సైడ్లో జాయింట్ కుట్లు ఉంటాయి కదా ఆ కుట్లుని ఒక సైడ్ని ఈ విధంగా ఓపెన్ చేయాలి బారుగా కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత షోల్డర్ పైన కూడా ఓపెన్ చేసి నైటీ మొత్తాన్ని ఫుల్గా ఓపెన్ చేశాను అనమాట ఓపెన్ చేసి నైటీలో ఒక మూలన కొంచెం పార్ట్ అనేది కట్ చేసుకున్నాను మిషన్ మీద కుట్టుకునేటప్పుడు క్లాత్ ఈజీగా తిరగడానికి క్లాత్ పైన స్ట్రైట్గా లైన్స్ అనేది గీసుకోవాలి ఈ లైన్స్ను బేస్ చేసుకుంటూ కుట్టు వేసే విధానం వంకర్ టింకర్లు రాకుండా కుట్లు అనేది స్ట్రైట్గా వచ్చేలా ఎలా వేయాలో నేర్చుకోవడం కోసం అండ్ ఈ స్ట్రైట్గా మీకు డైరెక్ట్గా లైన్ గీయడం రావట్లేదు అనుకుంటే మీ ఇంట్లో స్ట్రైట్గా ఉండే వస్తువులు ఏదైనా ఏదైనా బాక్స్లైనా లేదంటే స్కేల్ ఉంటే స్కేల్ యూస్ చేసైనా ఏదేనైనా యూస్ చేసి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోవాలి వీటికి స్కేల్స్ అనేది కొనుక్కోవచ్చండి కాకపోతే ఈ స్ట్రైట్ లైన్స్ కర్వ్ లైన్స్ యూ షేప్స్ అండ్ ఆమ్ హోల్ షేప్ గీయడానికి స్కేళ్ళు ఇవన్నీ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఆ థింగ్స్ మీద మనం డిపెండ్ అయిపోతే ఆ వస్తువులు లేకపోతే మనకు షేప్ అనేది గీయడం రాదు సో నేను ఆ విధంగా అయితే నేర్పించట్లేదు స్టిచ్చింగ్ క్లాసెస్ అనేది స్టిచ్చింగ్ క్లాసెస్ అనేది డైరెక్ట్గా హ్యాండ్తోనే షేప్స్ ఎలా గీయాలో మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి ఫస్ట్ సో ఇక్కడ యూ షేప్ అనేది కూడా నేను మార్చేసుకున్నాను ఈ యూ షేప్ కూడా జస్ట్ నిదానంగా మెల్లగా ఈ విధంగా ఫ్యాబ్రిక్ పైన ట్రై చేస్తూ ఉంటే మీకు ఈజీగా వస్తుంది సో ఈ విధంగా కర్వ్ లైన్స్ అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానం కొట్టుకోండి కర్వ్ షేప్స్ కొంచెం గ్యాప్ ఇచ్చి డిస్టెన్స్తో అనమాట తర్వాత యూ షేప్ అనమాట ఈ యూ షేప్ గీసుకోవడం రావట్లేదు అనుకున్నా కూడా మీరు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి ఇంట్లో ఉండే బాక్స్ మూతలైనా దేనైనా యూజ్ చేసి హాఫ్ సర్కిల్లా గీస్తే యూ షేప్ లాగా వస్తుంది ఈ షేప్స్ ఇక్కడ నేను మీకు వీడియోలో ఏ షేప్స్ అయితే చూపిస్తున్నానో ఈ షేప్స్ అన్నీ కూడా మీరు ఓల్డ్ క్లాత్స్ అనేది తీసుకొని ఆ పాత ఫ్యాబ్రిక్స్ పైన ఈ విధంగా షేప్స్ అన్నీ చాక్పీస్తో గీయడం నేర్చుకోవాలి ఎందుకంటే ఇవి స్కేల్స్ అవసరం లేకుండా మనకి గీతలన్నీ కూడా ఫ్యాబ్రిక్ పైన గీసుకునేటప్పుడు యూస్ అవుతూ ఉంటాయి ఏదైనా స్కేల్ కోసం లేకపోతే ఏదైనా వస్తువుల కోసం వెతుక్కునే బదులు డైరెక్ట్గా హ్యాండ్తోనే షేప్ గీసుకోవడం అలవాటు అయిపోతే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అండ్ ఒక వస్తువుల మీద డిపెండ్ అవ్వకున్నాను ఈజీగా మీకు స్టిచ్చింగ్ అనేది ఈజీగా వస్తుంది సో ఇక్కడ నేను సర్కిల్ షేప్ గీసుకోవడం కోసం ఒక బాక్స్ మోత్ తీసుకున్నాను ఒక బాక్స్ మోత్ తీసుకొని ఆ బాక్స్ మోత్ చుట్టూరు ఈ విధంగా సర్కిల్ షేప్ అనేది గీసుకున్నాను అండ్ వీటిలతో పాటు ఇంకొక షేప్ అంటే చిన్న చిన్నగా వీ షేప్లు ఆపోజిట్ డైరెక్షన్లో వీ షేప్స్ ఉండే విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గీసుకోవాలన్నమాట ఈ షేప్స్ అన్నీ ఏంటి అంటే చాక్ పీస్తో మనం మార్కింగ్ ఎలా అయితే గీసామో అదే విధంగా స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి ఎవరైతే బిగినింగ్లో బేసిక్ స్టిచ్చింగ్ కూడా రాని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏమవుతుందంటే కుట్లు వేసుకునేటప్పుడు వంకర టింకర్లు వచ్చేస్తుంది అనమాట సో ఆ వంకర టింకర్లు రాకుండా కుట్లు నీట్గా వేయడం నేర్చుకోవాలి అన్న అండ్ చాక్ పీస్తో ఈ విధంగా ఫ్యాబ్రిక్ పైన నీట్గా షేప్స్ గీయడం కూడా నేర్చుకోవాలి సో ఆ కుట్లు వేయడం నేర్చుకోవడం కోసం ఈ విధంగా చాక్ పీస్తో మార్క్స్ అన్నీ గీసుకున్నాం అనమాట సో ఇప్పుడు వీటి మొత్తాన్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం ఫస్ట్ స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మిగతా షేప్స్ అన్నీ కూడా దారంతో కుట్టుకోవడం నేర్చుకుందాం అనమాట అర్థమవుతుంది కదండి చెప్పే విధానం ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను సో ఈ విధంగా సర్కిల్ షేప్తో సహా సర్కిల్ షేప్ కూడా ఏ విధంగా కుట్టాలో నేర్చుకోవాలి అండ్ ఇక్కడ నేను యూజ్ చేసే మిషన్ నాది టేబుల్ టాప్ మిషన్ అండి బ్రదర్ డిఎస్ థర్టీన్ హండ్రెడ్ మోడల్ మీ మిషన్ మోడల్ ఏదైనా సరే కుట్టే విధానం బేసిక్ స్టిచ్చింగ్లో కుట్టే విధానం మాత్రం ఒకటే ఉంటుంది అదైతే చేంజ్ ఉండదు సో నేను మిషన్ సెట్టింగ్స్ ఎలా చేయాలి మిషన్ కాయిలింగ్ ఈ ప్రాసెస్ ఏది చూపించట్లేదు బికాజ్ నేర్చుకునే వాళ్ళందరిది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ మిషన్ ఉంటుంది కదా సో నేను చూపించట్లేదు సో మామూలుగా ఎలాంటి మిషన్కైనా సరే పాదాన్ని పైకి ఎక్కుకొని కరెక్ట్గా ఇక్కడ చాక్పీస్ మార్కింగ్ ఉంది కదా చాక్పీస్ మార్కింగ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ చాక్పీస్ మార్కింగ్ స్టార్ట్ అయ్యే ప్లేసు కరెక్ట్గా నీడిల్ కింద అంటే సూది కింద వచ్చే విధంగా పెట్టుకోవాలి ఏ అయినా సరే పాదం మధ్యలో ఈ విధంగా గ్యాప్ అనేది ఉంటుంది పాదం మధ్యలో ఒక హోల్ గ్యాప్ లాగా ఉంటుంది ఆ హోల్ గ్యాప్లో కరెక్ట్గా ఈ స్ట్రైట్ లైన్ వచ్చే విధంగా పెట్టుకోవాలన్నమాట ఇది ఇక్కడ నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి పాదం మధ్యలో మీకు గ్యాప్ లాగా కనిపిస్తుంది కదా సో ఆ పాదం మధ్యలోకి ఈ విధంగా కింద చాక్పీస్ మార్కింగ్ ఫ్యాబ్రిక్కి చాక్పీస్ మార్కింగ్ వచ్చేదాకా పెట్టుకొని ఈ విధంగా నీట్గా చాక్పీస్ మార్కింగ్ ఎలా అయితే గీసుకున్నామో ఆ చాక్ పీస్ లైన్ పైన నిదానంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఎక్కడా కూడా వంకరలు పోకుండా అండ్ అలాగే ఈ విధంగా కుట్టేటప్పుడు ఫ్యాబ్రిక్ని లాగొద్దు జస్ట్ మనం కుట్టేటప్పుడు ఫ్యాబ్రిక్ జరుక్కుంటూ ముందుకెళ్తుంది అది అలా ముందుకెళ్ళేటప్పుడు జస్ట్ పట్టుకొని ఉండండి అంతే ముందుకి వెనక్కి లాగడం అయినా సైడ్కి కూడా లాగడం ఇలా చేయొద్దు కరెక్ట్గా చాక్పీస్ మార్కింగ్ ఎక్కడి దాకా అయితే గీసామో అక్కడ దాకా కుట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మిషన్లో నుంచి ఫ్యాబ్రిక్ని ఈ విధంగా తీసేసి చివరి కుట్లు అనేది కట్ చేసుకోవాలన్నమాట దారాన్ని కట్ చేస్తాం ఎక్స్ట్రా సో సెకండ్ లైన్ కూడా సేమ్ ఇంతే ఫస్ట్ మీరు స్ట్రైట్ లైన్స్ నీట్గా కుట్టు స్ట్రైట్గా వచ్చే వరకు కుట్టడం నేర్చుకోండి ఓల్డ్ ఫ్యాబ్రిక్స్ పాత క్లాత్స్ పైన ఈ విధంగా స్ట్రైట్ లైన్స్ వచ్చే విధంగా కుట్టడం నేర్చుకోండి వన్స్ స్ట్రైట్ లైన్ అనేది నీట్గా వంకర్లు పోకుండా నీట్గా స్ట్రైట్ లైన్ అనేది కుట్టుకోవడం వస్తుంది అన్నప్పుడు ఇక స్ట్రైట్ లైన్ మానేసి మళ్ళీ మిగతా లైన్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట అందరికీ అర్థమవుతుంది కదా మిషన్ ఉన్న ప్రతి ఒక్కరికి పాదం అంటే ఏంటో తెలుస్తుంది ఆ పాదం మధ్యలో ఉన్న గ్యాప్లో కింద వైపున మనకి చాక్ పీస్ లైన్ ఒకటి గీసాం కదా ఆ లైన్ వెళ్ళేలాగా చూసుకుంటూ కుట్టుకుంటూ వెళ్తుంటే మనకి స్ట్రైట్ లైన్స్ వేయడం ఈజీగా ఉండండి స్ట్రైట్ లైన్ అయినా కర్వ్ లైన్స్ అయినా సరే సో ఈ విధంగా స్ట్రైట్ లైన్ కుట్టడం వచ్చేసిన తర్వాత కర్వ్ లైన్స్ అనమాట ఇలా లైట్గా వంపులు ఉండే లైన్స్ ఈ లైన్కి కూడా అంతే ఏ లైన్ అయినా సరే స్టార్టింగ్ చాక్పీస్ పాయింట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అది కరెక్ట్గా నీడిల్ కింద సూది కింద ఉండే విధంగా పెట్టుకోవాలి పాదం కింద ఈ విధంగా పెట్టి కరెక్ట్గా చాక్పీస్ మార్కింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కరెక్ట్గా పీస్ మార్కింగ్ పైన కుట్టొచ్చే విధంగా ఈ విధంగా నిదానంగా తిప్పుకోవాలి ఫ్యాబ్రిక్ని గట్టిగా తిప్పకూడదండి జస్ట్ ఈ విధంగా కుట్టేటప్పుడు ఫ్యాబ్రిక్ని నేను సూది పైకి లేచి కిందకి ఈ విధంగా కుట్టుబడే ప్రాసెస్లో తిప్పుతున్నాను తిప్పిన తర్వాత మరీ ఎక్కువ కరువు ఉన్నప్పుడు అంటే ఎక్కువ వంపు ఉన్నప్పుడు జస్ట్ పాదాన్ని పైకి లేపాను సూది కిందకే ఉంది సూది కిందకే ఉంచి పాదాన్ని జస్ట్ ఈ విధంగా పైకి లేపుకొని ఫ్యాబ్రిక్ని జరిపిన తర్వాత మళ్ళీ పాదాన్ని కిందకి నీట్గా పెట్టేసుకొని ఈ విధంగా కరెక్ట్గా చాక్పీస్ లైన్ పైన స్టిచ్ చేసుకోవాలి అందరికీ అర్థమవుతుంది కదా బేసిక్ స్టిచ్చింగ్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ బాగా యూజ్ అవుతాయండి ఈ విధంగా కుట్టడం నేర్చుకోవడం అంటే స్ట్రైట్ లైన్ వేయడం ఈ విధంగా కర్వ్ లైన్స్ అన్ని స్టిచ్ చేసుకోవడం ఈ మెథడ్స్ అన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి అన్నమాట సో ఈ విధంగా స్టిచ్ చేసి ఈ పాయింట్ని కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఓకే వేవ్ లైన్స్ రెండు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి నాకు స్టిచ్చింగ్ అలవాటు ఉంది ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఈ లైన్స్ అన్నీ నీట్గా వస్తున్నాయి అండి ఎవరైతే బిగినర్స్ ఉంటారో ఎవరైతే స్టార్టింగ్లో ఉంటారో వాళ్ళకి ఈ లైన్స్ అన్నీ కూడా టింకర్ పోతూ ఉంటాయి అది స్ట్రైట్గా కొట్టడం ఒకటి నేర్చుకోవాలి అండ్ ఇవి అయిపోయిన తర్వాత వీ షేప్స్ ఇవి నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ వీ షేప్స్ అన్నీ కూడా ఇది కూడా సేమ్ అంతే స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి చివరి దాకా స్ట్రైట్గా స్టిచ్ అవ్వాలి ఇవి నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను అండి ఎలా కుట్టుకోవాలి ఎందుకంటే స్ట్రైట్ లైన్ కర్ర లైన్స్ కొట్టుకోవడం కొంచెం ఈజీ వీ షేప్స్ మాత్రం కొంచెం టఫ్గా ఉంటుంది సో ఈ వీ షేప్కి ఎడ్జ్ ఈ షేప్ కార్నర్ కనిపిస్తుంది కదా ఎడ్జ్ దాకా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి చేసుకోవాలన్నమాట ఈ పాయింట్ దాకా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి నేను పెన్సిల్తో చూపిస్తున్నాను కదా కార్నర్స్ ఈ వీ షేప్ కార్నర్ దాకా ఎడ్జ్ చివరి దాకా ఈ విధంగా స్టిచ్ చేసి కరెక్ట్గా చివరి దాకా కుట్టు పడింది అనుకున్నప్పుడు జస్ట్ పాదాన్ని పైకి లేపుకోండి సూద్ అలాగే ఉంచి ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోండి రొటేట్ చేసుకోవాలి అంటే మళ్ళీ చాక్పీస్ మార్కింగ్ ఈ విధంగా పాదం మధ్యలోకి వచ్చే విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ కర్వ్ పాయింట్ వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఇంతే సూది కిందకే ఉంటుంది జస్ట్ పాదాన్ని పైకి లేపుతాం పాదాన్ని పైకి లేపిన తర్వాత ఫ్యాబ్రిక్ని గట్టిగా లాగొద్దు జస్ట్ రొటేట్ చేసుకోండి రొటేట్ ఎలా అంటే ఆ చాక్పీస్ మార్కింగ్ అనేది ఈ పాదంకి కరెక్ట్గా మధ్యలో ఆ పాదం మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ లైన్కి కరెక్ట్గా ముందుకు వచ్చేలాగా పెట్టుకొని ఇది చేసుకోవాలి ప్రతి ఎడ్జ్లోనూ సేమ్ ఇంతే అంటే ఎడ్జ్లో ఉండే చివర ఈ వి షేప్కి ఎడ్జ్లో పాదాన్ని పైకి లేపుతున్నాను సూది కిందకే ఉంటుంది ఈ విధంగా కిందకున్నప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఎడ్జ్కి వచ్చాక చివరికి వచ్చిన తర్వాత స్టిచ్ ఆపేసి ఈ విధంగా రొటేట్ చేసుకోవాలి అర్థమవుతుంది కదండి సేమ్ ఇదే విధంగా ఈ వి షేప్స్ అన్నీ కూడా కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టే ప్రాసెస్లో తిప్పేటప్పుడైనా కూడా ఫ్యాబ్రిక్ని గట్టిగా లాగొద్దు ఫ్యాబ్రిక్ని గట్టిగా లాగడం వల్ల ఫ్యాబ్రిక్ చిరిగిపోతుంది మిషన్ సూది కూడా అటు ఇటు కాకుండా ఇరిగిపోతుంది అంటే సగంలో ఇరిగిపోయింది అనుకోండి కింద మిషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో మొత్తం ఓట తీసుకొని మళ్ళీ సెట్టింగ్స్ అన్నీ చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు సో ఈ విధంగానే ఈ వి షేప్స్ మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవాలి సో ఇవి కూడా బాగా ప్రాక్టీస్ చేయాలండి ఈ స్టిచ్చెస్ కూడా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కటి కుట్టడం వంకర్ టింకర్ లేకుండా నీట్గా కుట్టొచ్చేలాగా నేర్చుకోవాలన్నమాట కర్వ్ షేప్స్ స్ట్రైట్ లైన్స్ తర్వాత కర్వ్ షేప్స్ ఈ కర్వ్ షేప్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీ షేప్స్ వీ షేప్స్ కూడా కుట్టడం వచ్చిన తర్వాత యూ షేప్ అనమాట ఈ యూ షేప్ అనేది మనకి నెక్ మోడల్స్ ఎక్కువ శాతం యూ షేప్లోనూ ఉంటాయి అండ్ అలాగే బ్యాక్ సైడ్ హోల్ కూడా బ్యాక్ సైడ్ హోల్ డ్రాప్ షేప్ అయినా లేదు రౌండ్ సర్కిల్ షేప్స్ ఇట్లా కూడా ఉంటాయి సో ఇప్పుడు యూ షేప్ కూడా సేమ్ అంతే స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి కుట్టువేయడం మొదలు పెట్టుకోవాలన్నమాట కుట్టే విధానం మొత్తం ఒకటే ఇప్పుడు చెప్పిన మెథడ్లోనే స్ట్రైట్ స్టిచ్చెస్ అన్నీ కూడా వంకరపోకుండా నిదానంగా కుడుతుంటే ఈజీగా వస్తాయి అండ్ కర్వ్ షేప్స్ యూ షేప్స్ ఇట్లా ఉన్నా కూడా సేమ్ అంతే ఫ్యాబ్రిక్ని నిదానంగా జరుపుకుంటూ ఉండండి అలవాటు అవుతుంది అలవాటు అయ్యే కొద్దీ మీకు స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుందన్నమాట ఈ విధంగా నిదానంగా ఫ్యాబ్రిక్ని జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఎక్కడైనా బాగా ఉంపు వచ్చింది కర్వ్ షేప్ మనకి తిరగట్లేదు అనుకున్నప్పుడు సేమ్ నేను ఇందాక చెప్పిన ప్రాసెస్ అనమాట సూది కిందకే ఉంటుంది జస్ట్ పాదాన్ని పైకి లేపి నీట్గా మనకి కన్వీనియంట్గా తిప్పుకుంటాం అనమాట అర్థమవుతుంది కదండి సో ఈ ప్రాసెస్ అనేది ఫాలో అయితే మీకు స్టిచ్చింగ్ అనేది బాగా వస్తుంది సో పాద రెండిటికి మధ్యలో ఉండే గ్యాప్ అంటే ఇది ఇక్కడ నేను పెన్సిల్తో చూపిస్తున్నాను కదా ఆ గ్యాప్ దగ్గరికి కరెక్ట్గా ఆ గ్యాప్ ముందుకి ఈ విధంగా చాక్పీస్ మార్కింగ్ వచ్చేలాగా పెడితే కరెక్ట్గా ఉంటుంది సో యూ షేప్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ సర్కిల్ షేప్ సర్కిల్ షేప్ ఒకటి యు షేప్ ఒకటి అండ్ అలాగే వీ షేప్స్ ఉన్నాయి కదా ఆ వీ షేప్స్ ఒకటి కుట్టడం వస్తే ఆల్మోస్ట్లీ స్టిచ్ అనేది నీట్గా వచ్చినట్టే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా వంకర టింకర్ లేకుండా కుట్టుకోగలిగితే సో ఈ వంకర టింకర లేకుండా నీట్గా రావడం అనేది మీరు ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి వస్తుంది సో ఇక్కడ సర్కిల్ షేప్కి ఒక పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసే ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు బికాజ్ సర్కిల్ అనేది మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో మళ్ళీ ఎండింగ్ అనేది అక్కడికే వస్తుంది కాబట్టి సో ఇక్కడ పాదంకి మధ్యలో ఈ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లో పెన్సిల్తో నేను చూపిస్తున్నాను కదా ఆ గ్యాప్లో నుంచి ఈ చాక్పీస్ మార్కింగ్ వెళ్ళే విధంగా పెట్టాను ఈ విధంగా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ స్టిచ్ చేస్తే మనకి రౌండ్ షేప్స్ అనేది నీట్గా వస్తుంది నేను ఇవాళ ఫస్ట్ క్లాస్లో మీకు ఏదైతే చూపించానో ఇది ఫ్యాబ్రిక్ పైన ప్రాక్టీస్ చేయండి ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ఇది మొత్తం బోరింగ్ అనిపించవచ్చు బట్ బేసింగ్లో అసలు మిషన్ గురించి తెలీదు స్టిచ్చింగ్ అస్సలు రాదు అనుకునే వాళ్ళకి స్టిచ్చింగ్ క్లాసెస్ నేర్చుకోవడానికి పర్ఫెక్ట్ మెథడ్ అనమాట సో ఫస్ట్ బేసిక్ ఇక్కడి నుంచి నేర్చుకోవాలి కుట్లు నీట్గా వేయడం దగ్గర నుంచి అస్సలు మాకు కుట్టు వేయడం కూడా అలవాటు లేదు కుట్లు వంకర టింకర్గానే వస్తాయి అనుకునేవాళ్ళు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిన మెథడ్ అనమాట సో ఇక్కడ చూసారు కదా సర్కిల్ షేప్ కర్వ్ షేప్ తిప్పేటప్పుడు అంటే వంకరగా తిప్పేటప్పుడు నేను కొంచెం వరకు స్టిచ్ వేస్తున్నా తర్వాత నీళ్ల కిందకుంచి పాదాన్ని మాత్రం లేపి నీట్గా ఆ చాక్ పీస్ మార్కింగ్ పైన సర్కిల్ షేప్లో కుట్టుపడే విధంగా నీట్గా ఫ్యాబ్రిక్ని తిప్పుతున్నాను అనమాట సో ఇవి ఒకటి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది పాత క్లాత్స్ మీద చాక్ పీస్తో ఏ విధంగా యూ షేప్ ఒకటి వి షేప్ ఒకటి కర్వ్ షేప్స్ ఒకటి నీట్గా మొత్తం ఏ విధంగా ఒంపులు మొత్తం కూడా ఈజీగా తిరిగే విధంగా చాక్ పీస్తో ఫ్యాబ్రిక్ పైన నీట్గా షేప్స్ అన్ని తిరిగేలాగా ప్రాక్టీస్ ఒకటి చేసుకోండి తర్వాత ఈ విధంగా కుట్లు వేయడం కూడా కుట్లు కూడా వంకర టెంకర్ లేకుండా నీట్గా వేయడం అనేది నేర్చుకోండి ఫస్ట్ క్లాస్ అనేది ఇది మొత్తం మీరు పర్ఫెక్ట్గా చేస్తే ఫస్ట్ క్లాస్ అనేది కంప్లీట్ అయినట్టే సో సెకండ్ క్లాస్ చూపించే దాకా ఈ స్టిచ్చెస్ అన్నీ నీట్గా వేయడం నేర్చుకోండి అండ్ సెకండ్ క్లాస్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైనా చూడాలి అనుకునే వాళ్ళు ఉంటే సెకండ్ క్లాస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో